అదేం కాదు ఏంటా జోరు వెయిటింగ్ లిస్ట్ లో నెక్స్ట్ నేనే కదా నీరసంగా ఉంది రెస్ట్ తీసుకోవాలి రేపరా అబ్బాబా అలానకే బాబు నీ కోసం 18 కిలోమీటర్ల దూరం నుంచి సైకిల్ తొక్కుంటూ మరీ వచ్చాను నీకు కావాలంటే మన సూర్యగడ హోటల్ గారి నుంచి బూస్టర్ కొంచెం ఇచ్చేతనే బూస్ట్ వద్దు హార్లిక్స్ అట్లా ముందు ఎవడొచ్చాడన్నది కాదు ముఖ్యం ఎవడ లోపలికి వెళ్ళాడు అన్నది ముఖ్యం హాయ్ కమాండ్ డార్లింగ్ సుబ్రహ్మణ్యం అయ్ బాబాయ్ అదేంటి మళ్ళీ ఆడి పిలుతున్నా ఆడంటే నాకు చాలా ఇష్టం నిన్నే సుబ్రహ్మణ్యం ఆడు పిలుతుంది పలకవా పలికితే రమ్మంటది రమ్మంటే ఎల్లు ఎక్కడికి ఏజ్ దగ్గరికా అది చాలా బ్యాడ్ లేడీ వెళ్ళకూడదు ఏంటమ్మా బెట్టు పిలుస్తుంటే రావే నేను రాను పోనీ నేనే వస్తాను వద్దు ప్యాంట్ వచ్చి ఇస్త్రీ పెట్టి మీద పడ్డా ఇస్త్రీ పెట్టి వచ్చి ప్యాంట్ మీద పడ్డా ప్యాంట్ కే బొక్క పదరా మన ప్యాంట్ సింపుల్ సెల్ ఉంది ఇదిగోండి మొత్తం 200 బస్తాలు మీరు వెళ్ళేసుకో అమ్మయ్యా రాత్రి ప్యాక్ ఏ మందికి డబ్బులు ఎత్తుకోకర్లేదు గాత కింద పంది కొక్కులా కూర్చున్న కొమ్మనే కొరుకు తిని అసాంఘిక శక్తులు చెలరేగిపోతున్నాయి ఏదో ఒక రోజున నీ పాపం బద్దలవుతుంది అని తల బద్దలవుతుంది నీ క్రైమ్ న్యూస్ ఆపకపోతే ఆడి ఎందుకు గాని పద ఎక్కడికే బార్కే ఉండు అక్కెట్టారావు గడు ఓ కొత్త అన్నాడు ఆడొచ్చాడు వెళ్ళిపోయాడు అదేంటి ఆ ఓక నేను ఎప్పుడో రామారావు గారికి అమ్మేశాను నువ్వు నాకంటే ఫాస్ట్ గా ఉన్నావు లేకపోతే నిన్ను తట్టుకోవడం కష్టం కదా ఏదో ఒక రోజున మీరిద్దరు కలిసి ఈ మిల్లు అమ్మేస్తారు ఫ్యూచర్ కరెక్ట్ గా చెప్పావు కాకపోతే దానికి ఇంకా టైం ఉంది మా అక్క పోవాలి మరి ఆవిడికి నిండు 100 ఏళ్ళు అంత తొందరగా పోరు అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావమ్మా మాటల్లో వచ్చారు కాబట్టి అమ్మా మీ నొక్కుళ్ళు లీక్ అయి పీకలు నొక్కేయడానికి వస్తుందేమో నువ్వు కాసేపు కరెంటు పోయిందని మ్యూట్ లో ఉండు రా అమ్మా రా ఏంటక్క ఈ సడన్ రైడింగ్ రైడింగ్ ఏంట్రా విజిటింగ్ అనబోయి రైడింగ్ అన్నాడు అంతే ఈ రోజు మీ బావగారి సంవత్సరం ఈ రోజు బావగారు పుట్టినరోజా తెలిసింటే కేక్ అది కట్ చేసి జట్టోళ్ళు అది పెట్టేవాళ్ళు సంవత్సరం అంటే పోయిన రోజు తెలిసిందానే ఇది ఆయన దగ్గరుండి కట్టించిన మిల్లు ఓసారి చూడాలనిపించి ఈ అబ్బాయి తమ్మినీడోళ్ళ అబ్బాయి కదూ అవునమ్మా డిగ్రీ చదివాడు కదా అందుకే కదా కూలి పని చేస్తున్నాడు మాలా థమ్స్అప్ గడైతే దర్జాగా బతికేవాడు కనకప సింహాసనం మీద సునకాల్ని కూర్చోబెడితే విద్యావంతులంతా శ్రామికులవుతారు థమ్స్అప్ గాళ్ళంతా పాలకులవుతారు ఏడు చేయలే నమస్కారం అంత చదువుకుని ఈ పనేంటి బాబు ఆ చదువు నాకు జ్ఞానాన్ని ఇచ్చింది గాని ఉద్యోగాన్ని ఇవ్వలేదండి నాన్న చనిపోయాక మావయ్యే కష్టపడి చదివించాడు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఖాళీగా ఉండి మావయ్యకు పరువు కాకూడదని ఏదో ఇలా చాలా మంచి పని చేస్తున్నావు బాబు కష్టపడే గుణం ఉంటే ఏ రోజైనా పైకొస్తా వస్తాను చదువుకుని కూడా కూలి పని చేస్తున్నాడంటే నిజంగా కుర్రాన్ని మెచ్చుకోవాలన్నయ్య కరెక్ట్ గా చెప్పారమ్మా కొంతమంది ఏమి చదవకుండానే చంకల్లో స్ప్రేలు కొట్టుకుని చేతిలో సెల్లలు పట్టుకుని పరాయి వాళ్ళ మీద పడి పందికొక్కులా మేస్తుంటారు అనేక మళ్ళీ అన్నయ్య అమ్మా పాప ఆ కుర్రాడికి ఇలాంటి బరువు పనులు చెప్పకుండా రాతపోత పనులు చెప్పన్నయ్య అలాగేనమ్మా ఎవయ్యా హెడ్ మాస్టర్ గారింటికి తాళం వేసిందేంటి ఇంట్లో ఎవరూ లేనప్పుడు తాళం వేయకపోతే తలుపులు బార్లా తెరిచి పెడతారా ఎక్కడికి వెళ్ళారు హాస్పిటల్కి వాళ్ళు సన్ని క్లోజ్ అయిపోయాయి 4-5 రోజుల్లో బైపాస్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం ఎంత అవుతుంది డాక్టర్ 2 లక్షల వరకు అవుతుంది మీరు అమౌంట్ అరేంజ్ చేస్తే వెంటనే ఆపరేషన్ చేస్తాం పాపం మన పిల్లలకి మన మీద ఎంత పత్తి భక్తో మనం లేట్ గా వస్తాం తెలిసి డోర్స్ బార్లుగా తెరిచి ఉంచేశారు మీకోసమేనా
లేక ఇంకెవరి కోసం అన్నానా చెక్ చేసుకోండి ఓ నీ అబ్బా నేపాల్ గుర్కల ఈ టైం లో కూడా ఏలా ఏ అనే గుడ్ నైట్ టాటా ఇస్ మన పిల్లలు మారిపోయారు మారింది పిల్లలు కదా గదులు సారీ రాగే తప్పు అయిపోయింది తప్పు అయిపోయిందా ఇప్పుడే కదా వెళ్ళావు తప్పు అంటే ఆ తప్పు కాదు సోడాలు తక్కువ వల్ల గదులు మారిపోయావంతే దరిద్రం మొగుడు కష్టపడి తాగొస్తాడు బయట కూర్చుని గదిలోకి దారి చూపించాలన్నా ఇంక జ్ఞానం కూడా లేదు నీకు ఆ నోరు కంపు కొడుతుంది కిల్లైన వేసుకోండి మీ చెల్లెలు వచ్చే టైం అయింది మా అక్క కూడా బారకెళ్ళిందా వీరయ్య చౌదరి గారి ఇంటికి పెళ్లికి వెళ్ళిందండి కర్మ రండి పెళ్లి ఏర్పాట్లు బాగా చేశారు కదా బాగా చేశారు శుభు బా పొద్దుపోయింది కదా నువ్వు ఇంటికి వెళ్ళు అలాగేనమ్మా బాయ్ బాబు బాయ్ నానా నువ్వు లోపలికి వెళ్ళి నేను వస్తా అలాగే ఇక రాలే ఆపు ఇవి మీకు కాదు మాకు మీరు కూడా మందు కొట్టారా హచ్చి మీ కంపు మాకు కొట్టకుండా ఉండటానికి అది సరే గానీ వీటిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఆకు ఒక్క సున్నం అనిపిస్తుంది అదే నీకు నాకు తేడా ఈ ఆకులు మనం ఈ సున్నం మా చెల్లై ఈ బొక్కలు ఈ ఆలుకులు ఈ స్వీట్లు మా చెల్లై ఆస్తులు అనమాట వాటన్నిటిని చుట్టు చుట్టి ఇలా నవ్వులేస్తాం అనమాట ఏంటి అంత మేకలు ఆకులు మేసేస్తున్నారు ఇప్పుడు వచ్చాడు మన మాటలన్నీ విన్నాడేమో అక్క దగ్గరికి వెళ్ళి వాగితే మనకు బ్యాండెడ్ పోద్ది కంగారు పడకండి ఇది నోరు నేను మోయిస్తా అల్లుడు నువ్వు కూడా కిల్లి వేసుకుంటావా కిల్లి వేసుకుంటే ఏమొస్తుంది నోరంతా ఎర్రగా పండుద్ది మాలాగా చూడు పుచ్చకాయలో మీ నోళ్ళు భలే ఉన్నాయే అందుకే నువ్వు కూడా వేసుకో నీది పెద్ద పుచ్చకాయ అయిపోదు మంట మీరు వెళ్ళండి మాట్లాడాలే ఏమన్నా ఏమైంది ఇదిగో ఈ మధ్యలో లోట పోసుకుని బొక్కులు చూసాయి బాబు యాపిల్ ఏమైంది అది అది ఎంత చెప్పిన వినకుండా డబ్బాలో సొనమంత రాజేసుకుని పాపం కెళ్ళి వేసుకున్నాడు మీకు బుద్ధి ఉందా ఇప్పుడే కదా ఇంట్లోకి వచ్చాడు ఒక 5 నిమిషాలు చూసుకోలేరు ఎదురన్నా నోరుతారు ఏడొకనన్నా తగ్గిపోతుంది నోరంతా పొంగిపోయింది గుట్ల అప్పగించుకునేలా చూడకపోతే వెళ్ళి డాక్టర్ తీసుకురండి డాక్టర్ ఇంద బార్లో ఉన్నాడు కదా అక్కడికి వెళ్దాం డాక్టర్ కోసం వెళ్ళి క్వార్టర్ కొట్టి రాకండి మ్యాటర్ సీరియస్ కూర్చోండి ఎలా ఉంది మాణిక్యం మీ ఆయనకి ఆపరేషన్ చేయాలంటున్నారు అయ్యో ఆపరేషనా అయితే చాలా ఖర్చు అవుతుంది అదే అర్థం కావటం లేదు వేలల్లో అయితే మీ ఇలాంటి వాళ్ళ దగ్గర అడిగి తీసుకోవచ్చు 2 లక్షలు కావాలట ఎవరిస్తారు ఎందుకు ఇస్తారు అమ్మా పిల్లల దగ్గర ట్యూషన్ ఫీజు తీసుకున్నా 1200 ఇది దేనికి సరిపోతుంది ఆ డబ్బు నేనిప్పిస్తాను కాకపోతే చెప్పు ఆయన కోసం ఏం చేయమన్నా చేస్తాను రాజేశ్వరి గారి అబ్బాయి అచ్చిబాబు తెలుసు కదా తెలుసు మీ అమ్మాయిని ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే సీతారత్నం మత్తుండే మాట్లాడుతున్నావా కష్టాల్లో ఉన్నాం కదా అని నువ్వు ఇచ్చే సలహా ఇదా కోపడకుండా నేను చెప్పేది విను ఆ కుర్రాడు పుట్టుకతోనే పిచ్చివాడేం కాదు పైగా పెళ్ళైతే పిచ్చి కుదురుతుందని డాక్టర్లు కూడా చెప్పారట అయినా కూడా చూస్తూ చూస్తూ తల్లిగా నీ బాధను నేను అర్థం చేసుకోగలను ఒక భార్యగా ఆలోచించు నీ భర్తను కాపాడుకోవటానికి ఇంతకంటే మార్గం లేదు ముందు వెనక ఏమీ లేని మీకు ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎవరిస్తారు ఒకవేళ ఇచ్చినా కూడా అప్పు తీర్చడానికి మీ జీవితం సరిపోదు రేపు నీ కూతురు పెళ్లి చేయడానికి డబ్బులు కావాలిగా ఎక్కడి నుంచి తెస్తావు రాజేశ్వరి మంచి మనిషి కోడల్ని కూతురులా చూసుకుంటుంది నీ కూతురు అదృష్టం బాగుండి ఆ కుర్రాడికి పిచ్చి తగ్గిపోతే కోట్లకు వారసురాలవుతుంది మీ ఆయన్ని బ్రతికించుకోవడానికి ఇంతకంటే మరో మార్గం లేదు బాగా ఆలోచించుకో
ఆలోచించడానికి ఉంది.